జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం ఉంది కాబట్టి తన తండ్రి భాగాలు పంచిన తర్వాత తన కష్టార్జితం తన స్వార్జితం తన పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బులో నుంచి చెల్లెల పట్ల అపారమైన ప్రేమ కనపరిచిన వ్యక్తిగా వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత 2009-10లో చనిపోయిన తర్వాత 19 వరకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం 2009 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన వ్యాపారాల ద్వారా సాక్షి పత్రిక కావచ్చు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మరొక వ్యాపారం కావచ్చు, ఆయన వ్యాపారాలలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బులో నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో షర్మిలమ్మకు 200 కోట్లు నగదు డబ్బునిచ్చినాడు. అకౌంట్ పే బ్యాంక్ ద్వారా 200 కోట్లు నగదు డబ్బు ఇచ్చినాడు. నగదు డబ్బు 200 కోట్లు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల మీద ప్రేమతో తను సంపాదించుకునే ఆస్తుల్లో నుంచి ఇదిగో నీకు ఈ ఆస్తులు ఇస్తానమ్మా అని చెప్పి పిలిచి తను సంపాదించిన ఆస్తుల్లో నుంచి కొంత భాగాన్ని ఆయమ్మకి ఇచ్చేదానికి ముందుకొచ్చినాడు. ప్రేమతో బాకీ లేడు, బాధ్యత లేదు, షర్మిలమ్మకు హక్కు లేదు, కేవలం రక్త సంబంధానికి విలువనిచ్చి చెల్లెల పట్ల అన్న ఎట్లుండాలనో ఈ సమాజానికి చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి షర్మిలమ్మకు తను సంపాదించిన ఆస్తిలో నుంచి భాగం ఇచ్చేదాని కోసం ఒక ఎంఓయూ చేసినాడు. సరస్వతి పవర్ పంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన బిజినెస్లో కానీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ, మరొక చోట కానీ ఇదిగో ఈ భాగాలు నీకు ఇస్తానా నేను, నీ మీద నాకు చెల్లెలనే ప్రేమ ఉందని చెప్పి, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం గొప్ప 100% అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి అంగీకరించి ఇవ్వడానికి సహకరించినటువంటి వారి శ్రీమతి భారతమ్మ 100 రెట్లు గొప్పది. ఈ సమాజంలోని ప్రజలు నేను గుర్తించమని కోరుతా ఉన్నా. నేను ఆడబిడ్డకు 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భాగాలు, తన భర్త సంపాదించిన ఆస్తిలో నుంచి భాగాలు ఇస్తే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందమ్మా? నేను అడుగుతానా రాయలసీమ బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరినీ అడుగుతానా, ఇస్తారా? ఏ ఆడబిడ్డకి ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి భారతం ఒప్పుకుందంటే 2 చేతులెత్తి భారతమ్మను మనము నమస్కరించి గొప్పతనాన్ని ప్రశంసించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని. మరి ఇవన్నీ ఆమెకు స్పష్టంగా తెలిసినప్పుడు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది నాకు అర్థం కావడంలే.